అంటే తెలుగుదేశంలో ప్రధానమైనటువంటి ఒక మార్పు 1994లో ఎన్టీ రామారావు గారు తిరిగి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత లక్ష్మీపార్వతి గారు పోషించినటువంటి పాత్రలో అప్పుడు ఒక కిచెన్ క్యాబినెట్ అనేవాళ్ళు. అంటే ఆమె కొంతమందికి ఆమెతో సన్నిహితంగా ఉండే మంత్రులను కొంతమందిని మీ అందులో ఆ కిచెన్ క్యాబినెట్లో మీరు కూడా ఉన్నారనేటువంటిది పత్రికలు ఆ రోజుల్లో రాసినాయి. మీరు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, బుచ్చే చౌదరి గారు వీళ్ళందరూ కూడా అంటే ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకోవటాన్ని సమర్థించి వారితో మీరు ఎక్కువగా అనుబంధం ఉండేది మీకు అనేటువంటిది అన్నారు. అసలు దానివల్లనే మీ నల్గొండ జిల్లాలో డీసీసీబీ ప్రాబ్లం వల్లనే పార్టీ రెండుగా విడిపోవడానికి కూడా కారణం అని అంటారు. అసలు ఆ నేపథ్యం ఏంటి? అవన్నీ ఏం లేవు సార్, అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్సే తప్ప అంత కరెక్ట్గా. అంటే లక్ష్మీపార్వతి గారిని ఎన్టీ రామారావు గారు పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేను పార్టీలో. మరి మనకి నేను ఇండిపెండెంట్గా ఉన్నా కదా, నాకు సంబంధమే లేదు. అప్పుడు లేరా మీరు? నేను లేను అసలు. తర్వాత పార్టీలో చేరా నేను. ఏమే చేరిన తర్వాత ఏమైపోయిందంటే, సరే మ్యారేజ్ అయిపోయింది, వారు దేశమంతా తిరుగుతున్నారు, రాష్ట్రమంతా తిరుగుతున్నారు, అందరికీ తెలిసిన విషయమే అది. బట్ ఎన్టీఆర్కి సన్నిహితంగా ఉన్నాను కాబట్టి ఆ రోజులలో ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళంతా ముద్ర లక్ష్మీపార్వతి ముద్ర వేసినారు ఆ కాలంలో. అంతే తప్ప మేము లక్ష్మీపార్వతి గ్రూప్ అనేది ఏం కాదు, ఎన్టీ రామారావు గ్రూపే లక్ష్మీపార్వతి గ్రూప్ అనేటువంటిది ఆ రోజులలో ఉన్నటువంటి విషయం. అంతేగాని ప్రత్యేకంగా లక్ష్మీపార్వతి గ్రూప్ అనేది ఏం లేదు. కానీ మీరు పట్టుబట్టి ఆ రోజు మాధవరెడ్డి గారిని వాళ్ళ మనుషుల్ని కొంతమందిని పార్టీ నుండి సస్పెండ్ చేయించే నేపథ్యంలోనే ఆ రోజు వైసరాయ్ సంఘటన జరిగింది, తిరుగుబాటు జరిగింది బాబు గారి నేతృత్వంలో అని అంటారు. లేదండి, అవన్నీ నాకు కొన్ని విషయాలు చెప్పాలంటే నాకు కొన్ని విషయాలు నాకేం సంబంధం లేదు సార్, నాకేం తెలియదు కూడా. కానీ నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటనకును అంత పెద్ద ఉద్యమానికి సంబంధం ఏమున్నది అసలు? అంటే అదే అంకురార్పణ అంటే. లేదు, అదన్నీ ఉత్త మాటలు. అవన్నీ రాజకీయంగా ఏదో ఒక సాకు చెప్పడం కోసం అది ఉపయోగపడ్డదేమో కానీ అది ఏ రకంగా కూడా అది డీసీసీబీ చైర్మన్ ఏంది, రాష్ట్రంలో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే తేడా సంబంధం ఏమున్నది సార్? అది అంటే కొంతమందిని తీసేయడానికి లక్ష్మీపార్వతి గారు ప్రయత్నించారు, దాంతోనే చంద్రబాబు నాయుడు గారి వర్గం అంతా అలర్ట్ అయ్యి తిరుగుబాటు చేశారనేటువంటిది పత్రికలు మీడియాలో చాలామంది పుస్తకాలు కూడా రాశారు దాని మీద. హిందూ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, ఐ వెంకట్రావు గారు లాంటి జర్నలిస్టులు కానివ్వండి అంటారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఈ ప్రతిదీ రాజకీయాల్లో చెప్పాలంటే ఒక సాగ్గా దొరుకుతుంది అంతే తప్ప వేరే కాదు. ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యల వల్లనే ఆ రకమైన పరిణామాలు వచ్చినాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కానీ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు మీరు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు, ఎన్టీ రామారావు వల్లనే నేను పెద్దోన్ని ఆయన, ఎన్టీ రామారావు బ్రతుకున్నంత వరకు మీతో ఉంటానని వారితో చెప్పాను కాబట్టి చెప్పిన మాట కట్టుబడి ఉండటం అనేది ఒక పేదవాడిగా అది నా ధర్మం. ఓకే, దాంట్లో బాధ్యతగా నేను ఆయనతో ఉన్నాను, ఆయనతోనే చనిపోయేంత వరకు కూడా వారితో ఉన్నాను. కానీ 99లో మళ్ళీ మీరు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలవలేదా వెనక్కి? ఇక ఆ రోజులలో సరే చనిపోయిన మాధురెడ్డి గారి గురించి మనం మంచిది కాదు, కానీ ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. సరే రాజకీయాల్లో కొన్ని విభేదాలు రావడం అనేది సహజం, పవర్ పాలిటిక్స్లో ఆయనను కూడా మనం నిందించలేం. కానీ ఆనాడున్న పరిస్థితులలో కొన్ని సంఘటనలు ఆ విధంగా జరిగినటువంటి పరిణామం.